నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ఈ మధ్య చాలామందికి మంత్రాలు బాగా చేయాలని, మంత్రధ్యానం ఎక్కువగా చేయాలని ఇలాంటి కోరికలు ఎక్కువగా ఉన్నాయి ప్రస్తుత సమాజంలో. కానీ ఏదైనా మంత్రం అంటే హరే రామ, హరే కృష్ణ, శ్రీరామ, ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం కేశవాయ, ఇట్లాంటి మంగళ మంత్రాలు చదువుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ప్రతి వాళ్ళు కూడాను ఉపదేశం ఇచ్చేవాళ్ళు ఉన్నా లేకపోయినా ప్లాట్ఫారం మీద కనపడే ప్రతి పుస్తకం కొనుక్కోవటం, అందులో ఉన్న మంత్రాన్ని చదవటం, అది చాలా ప్రమాదకరమైన విషయం. చాలామంది గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తున్నారు. ఇది ఆడవాళ్ళకు కూడా, అసలు ఆడవాడు గాయత్రి మంత్రం వినకూడదు. గాయత్రి మంత్రంతో యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞాలు చేయకూడదు గాయత్రి మంత్రంతో. ఈ రకమైనటువంటి ఒక దుష్ట సాంప్రదాయం సమాజంలో ఏర్పడింది. ఇది కొంతమంది మాత్రమే గాయత్రి మంత్రాన్ని పఠించాలి, అధికారం ఉన్నవాళ్ళు మాత్రమే. ఎవరు పడితే వాళ్ళు పఠించాలని వీల్లేదు. అందువల్ల అరిష్టమైన ఫలితాలు వస్తాయి. అందుకే మన దేశ పరిస్థితి కూడా ఇలా ఉంది. సెల్ ఫోన్లలో గాయత్రి మంత్రం, ఫోన్ రింగ్ టోన్లో గాయత్రి మంత్రం, ఏమిటండి ఇది? ఇది ఏమాత్రం వేదం అంగీకరించేటువంటి విషయం కాదు. ఇందువల్ల మంచి జరగకపోగా చెడు జరుగుతుంది. అదేవిధంగా ఒక మంత్రోపదేశం తీసుకుంటారు, అధికారం ఉన్నవాడు ఇవ్వచ్చు, వీళ్ళు దాన్ని జపచేయచ్చు. కానీ ఎక్కడైనా కానీ అచ్చు తప్పులు పోయినా, ఎక్కడైనా పలకాల్సినటువంటి అక్షరాలు సరిగా పలకపోయినా వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఇంద్రుణ్ణి జయించేటువంటి కొడుకు కావాలి అని చెప్పి ఒకడు తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేసినప్పుడు మంత్రంలో పొరపాటుగా ఒక మాట వచ్చింది, దాంతో ఇంద్రుడి చేతిలో తెచ్చే కొడుకు పుట్టాడు. ఒక మంత్రం ఉంది, ఓం హ్రీం దుమ్ ఉత్తిష్ట పురుషైకం స్వభిషి భయం మే సౌపస్థితం యదశక్యం అసఖ్యం వా తన్మే ఎదుర్కి భగవతి శీఘ్రం సమయ సమయ స్వాహ. ఈ మంత్రం ఉందనుకోండి, దీనికి ఉపదేశం ఉండాలి. వరదుర్గమ్మ ఉపదేశం ఉండాలి, మంత్ర ఉపదేశం. అప్పుడు దాన్ని ఉపయోగించుకోవచ్చు, చేయొచ్చు. పుస్తకాలు చదవటం, క్యాసెట్ల ద్వారా విని చేయటం, వీటి వల్ల లేనిపోయినటువంటి అరిష్టాలు రావడానికి 100కి 100 రూపాయలు అవకాశం ఉంది. అసలు ఓ మంత్రం పొరపాటు ఒక అక్షరం పక్కకు వస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయి. ఈ మహర్షులు చెప్తున్నటువంటి మహాభారతాన్ని వింటున్నాడు జనమేజయ మహారాజు. ఆయన మధ్యలో ఒక ప్రశ్న అడిగారు, ఆయనకు ఒక సందేహం వచ్చింది, మరి కర్ణుడు ఉపయోగించినటువంటి నాగాస్త్రం ఎందుకని విఫలమైంది? కిరీటం ఒక్కదాన్ని మాత్రమే పక్కకు కొట్టేసింది, మరి మంత్రంతో కూడినటువంటి అస్త్రం కదా, మరి అది కింద కూర్చుంటే వదిలిపెడుతుంది, పైన కూర్చుంటే కొడుతుంది అని చెప్పని లేదు కదా, మరి ఆ మంత్రబలం ఏమైనట్టు ఎందుకని నాగాస్త్రం పనిచేయలేదు? మీకు తెలిస్తే చెప్పండి. నాకు తెలియక తెలుసుకుందామని ఉద్దేశంతో అడుగుతున్నాను. మీరు చెప్పిన విషయాల గురించి వ్యాఖ్యానం కానీ నాకేమి తక్కువ ఉద్దేశం కానీ లేదు అన్నారు. అంటే అప్పుడు మహర్షులు చెప్పారు ఏమనంటే, కర్ణుడు యుద్ధరంగానికి బయలుదేరి వస్తున్నాడు. 2వ రోజు ఎదురుగుండగా ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. శ్రీకృష్ణ పరమాత్మ బ్రాహ్మణ రూపంలోకి వెళ్ళాడు. నాయన, బ్రాహ్మణ్ణి వృద్ధుడిని వేదం చదువుకున్నామని ఏదైనా సహాయం చేయన్నాడు. ఆయన వెనక్కి వెళ్ళి తీసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. అప్పటికప్పుడు ఇద్దామంటే ఆయన దగ్గర ఏమీ లేదు. ఆయన గుర్తొచ్చింది, ఎప్పుడో పన్ను ఊడిపోతే ఆ పన్నుని బంగారంతో కట్టించుకున్నాడు. వెంటనే బాణం తీసి ఆ పన్నుని పెకిలిచ్చి దాన్ని శుద్ధి చేసి ప్రస్తుతానికి ఇది ఉంచండి స్వామి, బతికి బాగుంటే మరింత ఎక్కువగా ఇస్తాను అని చెప్పని ఆ పన్నుని తీసి ఆ బంగారు పన్నుని దానం చేశాడు. ఇది జరిగినటువంటి కొంతసేపటి తర్వాత నాగాస్త్రం ప్రయోగించాడు, అందుకే అది విఫలమైంది. ఎందుకంటే నాగాస్త్రం అనేది క్షుద్రమంత్రం. పళ్ళు లేని వాడు క్షుద్రమంత్రాలు పఠిస్తే ఆ మంత్రాలు సరిగ్గా పనిచేయవు కనుక నాగాస్త్రం విఫలమైపోయింది. జనమేజయ మహారాజా అని చెప్పారు. ఎప్పుడూ కూడా క్షుద్రమంత్రాలు చదివేవాడికి
పళ్ళు సరిగ్గా ఉండాలి. పన్ను సరిగ్గా లేకపోతే ఊడిపోయినా కానీ వాడు ఆ మంత్రం పఠించడానికి ఏమాత్రం వీల్లేదు, దానివల్ల దుష్ఫలితమే వస్తుంది. మంగళ మంత్రాలు ఉంటాయి, హరే రామ హరే కృష్ణ ఇలాంటి భజనలు ఉంటాయి, ఇవి ఎవరైనా చేసుకోవచ్చు. కానీ మహామంత్రాలు మూల మంత్రాలు చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా పద్ధతుల్ని పాటించి చేసుకోవాలి. లేని పక్షంలో వాటి వల్ల ప్రయోజనం లేకపోగా అరిష్టాలు చుట్టుకునే అవకాశం ఉంది. సమాజంలో ఈ పైత్యం ఎక్కువైపోయింది కాబట్టి శాస్త్రకారుడిగా వివరించాల్సిన ధర్మం నా మీద ఉంది కాబట్టి తెలియజేశాను. సర్వేజన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.